हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स इकड़ा मन कोई जिल्ला 13 जिल्ला चूस्ते 13 जिल्ला मन चूस्ते असला अन्नी प्रारंभमय्याय लेदा अंटे कैटगरी 1, 2, 3 अन्नी प्रारंभमय्याय लेदा ఒకసారి వెరిఫై చేద్దాం। ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు ఒకసారి మీరు బాగా దృష్టి పెట్టండి ఓకేనా। సో మీకు చక్క ఈ వీడియో తర్వాత సో ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఈ వీడియో తర్వాత మీ అందరికి కూడా అర్థమయ్యే విధంగా చక్క మంచి గుడ్ న్యూస్ అనుకోండి బంపర్ ఆఫర్ అనుకోండి ఐబాన్ దీపావళి అనుకుంటారో లేదంటే సంక్రాంతి అనుకుంటారో మీ ఇష్టం బాబా ఓకేనా। ఆ ఎందుకంటే ఇంకా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేయండి చేయించండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా। ఇప్పుడు ఇక్కడ 13 జిల్లాలలో కేటగిరీ 3 రిలీజ్ అయ్యింది ఓకేనా। ఫస్ట్ రెండు 13 జిల్లాలలో కేటగిరీ 2 రిలీజ్ అయ్యింది అవలేదనుకుంటా రిలీజ్ అయ్యింది। మూడోదిగా చూస్తే గనుక 13 జిల్లాలలో కేటగిరీ 1 రిలీజ్ అవలా కేటగిరీ 1 13 జిల్లాల వ్యాప్తంగా రిలీజ్ అయ్యా ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి। ఏదో ఒకటో రెండో మూడు జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి కానీ ఏ జిల్లాల్లో కనుక పర్ఫెక్ట్ గా కేటగిరీ 1 కి సంబంధించినంత వరకు కూడా అవలేదు। అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జిల్లాలు ఒకటి శ్రీకాకుళం శ్రీకాకుళం రెండోదిగా విజయనగరం మూడు తూర్పు గోదావరి। చూడండి ఇక్కడ శ్రీకాకుళం విజయనగరంలో చూస్తే పిఎస్ పంచాయతీ సెక్రటరీ రాలా వచ్చిందా రాలేదు। రెండు వెల్ఫేర్ వచ్చిందా రాలేదు। నెక్స్ట్ తర్వాత చూసారా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చింది అలాగే ఈ జిల్లాల్లో చూస్తే కనుక మహిళా కానిస్టేబుల్ కూడా రాలా మరి రాలేదు। ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థులు విజయనగరము శ్రీకాకుళంలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దాదాపుగా అందరూ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో చూడండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి అసలు మా జిల్లా లిస్టులు పెట్టరా అని అడుగుతున్నారు। పెట్టరా అంటే నేను పెట్టను కదా అలాగే మీరు పెడతారా మీరు పెట్టరు మరి ఎవరు పెడతారు అది ప్రభుత్వము నుంచి పరిపాలన యంత్రాంగానికి రావాలి। పరిపాలన యంత్రాంగం అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం అనబడుతున్నటువంటి కలెక్టర్ గారు అక్కడికి రావాలి వారి దగ్గర నుంచి ఆయా శాఖలకి వెళ్తాయి అన్నమాట ఇప్పుడు। సో ఇప్పుడు ఇక్కడ అసలు ఎంతవరకు రాలేదన్నా మాకు అసలు మా పరిస్థితి ఏంది ఇతర జిల్లాలో వస్తే మేము వెళ్ళిపోవాల్సిందే కదా నిజమే। ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కృష్ణాలో పెట్టారనుకో చాలా మందికి వస్తుంది ఎందుకంటే వాళ్ళు టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు నా లోకల్ వస్తుంది తీరా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ వస్తుంది మళ్ళీ ట్రావెలింగ్కి అంతా బోర్డు అయిపోతుంది నిజమే వస్తాం ఆలోచించండి। ప్రభుత్వం ఏమో ఇంకా శ్రీకాకుళానికి విజయనగరానికి ఎందుకు పెట్టట్లేదు తూర్పుగోదావరికి కూడా ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు। ఇప్పుడు ఒకే ఒక్క రీజన్ చెప్తాను వినండి ఏ జిల్లాలో అయితే కాక అసలు కేటగిరీ 1కి కానీ 2కి కానీ 3కి కానీ మొదటి లిస్టే పెట్టకపోతే మొదటి లిస్టులే కనుక పెట్టకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ జిల్లాలలో జరిగేటువంటి మొదటిది పోస్టులు పెరుగుతున్నాయి అన్న నీకు తెలుసా పోస్టులు పెరుగుతున్నాయనంటే కరెక్ట్ కాదు పోస్టులు పెంచుతున్నారు కాబట్టి ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళు సర్దుకున్నారనుకో ఆఖరికి ఇక్కడ ఎలాగే ఉంటుందన్నమాట వాళ్ళకి అవకాశాలే ఏర్పడుతున్నాయి అవకాశ ధరణి అంటాం దానిని అవకాశాలు అనేది ముంచుకుంటూ వస్తున్నాయి మీరేం ఇబ్బంది పడవలసిన లేదు పోస్టులు పెరుగుతాయి అక్కడ పెరుగుతాయి పెరిగిన వాటికే దిక్కు లేదనే వాళ్ళు కూడా ఉన్నారు నిజమే ఏంటని అంతలా అంటున్నారంటే పెరిగినట్లే చూపించట్లేదు అంటే పెరిగినట్లు చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు ఇక్కడ కొంతమంది అభ్యర్థులకు వారి వారి ఉద్యోగాలు ఇచ్చేయగా మిగిలిన వాళ్ళు చూపిస్తారు। సో ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి చూస్తే ఇందులో మహిళా పోలీసు సంబంధించి రాలా ఈ రెండింటిలో అసలు ఏమీ రాలేదు సో ఈ రెండు ఓపెనే కాలేదు సో వీళ్ళకి మంచి అవకాశాలు అంటే పోస్టుల మీద ఇక్కడ పెరగడానికి
మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. శ్రీకాకుళము విజయనగరములో ఉన్నటువంటి అభ్యర్థులు కేటగిరీ వన్నే, నేను 2, 3 కూడా చెప్పట్లేదు సుమా, కేటగిరీ వన్. ఒకవేళ కేటగిరీ 2 కానీ 3 కానీ డిజిటల్ కానీ వాటర్ శానిటేషన్ కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు వెరిఫికేషన్ అయ్యి అపాయింట్మెంట్ ఇస్తే, ఇంకా పోస్టులు కనుక పెరిగిన వాటిని చూపించకపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా లిస్ట్ వస్తుంది. అంతేగాని జాప్యం మాత్రమే జరుగుద్ది కానీ ముగియదు ఈ ప్రక్రియ. ఓకేనా? అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ధైర్యంగా ఉండండి, ఫ్రీగా ఉండండి, హ్యాపీ. నెక్స్ట్ వీడియో కొరకు ఎదురు చూడండి. ఒక ఎక్సలెంట్ వీడియో పెడతాను, కంటెంట్ మాత్రమే ఉంటుంది మన దగ్గర, సబ్జెక్టు కూడా. వన్స్ అసలు నాకు తెలిసినంతవరకు క్లాస్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఎవరికి గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళతో సహా ఎవరికి ఎవరు ఇంతవరకు హిస్టరీ చెప్పాలన్నా, పాలిటీ చెప్పాలన్నా, జాగ్రఫీ చెప్పాలన్నా, ఎకానమీ చెప్పాలన్నా, కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్ చెప్పాలన్నా ఇంతవరకు ఏ బుక్ లేదు. ఏ బుక్ పట్టుకెళ్ళి బుక్ కట్టుకెళ్ళి రాసి చెప్పడం లేదంటే బిట్లు రాసుకోవడం అలాంటిది ఏది ఉండదు. కంటెంట్ మాత్రం చెప్తాను, వన్స్ ఒకసారి చెప్తాను, మైండ్లో చాలా ఫ్రీగా అవుతుంది. కేవలం మ్యాప్ మీదే, ఏ సబ్జెక్ట్ అయినా మ్యాప్ మీద చెప్తాను. అది అంటే ఒక టెక్నిక్ కూడా ఉండాలన్నమాట. మీ అందరికీ అదే చెప్తా ఉంటాను, మనది వన్స్ ఒకసారి మీరు విన్నారంటే మైండ్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.